हे गाइस वेलकम बैक टू दी चैनल अंदर एला उन्नारू ई वीडियो पर्टिकुलर गा फीमेल्स कोसम चेसानंडी सो मीरू मे बी प्रीवियस वीडियोस चूस्ते नेनु ओक विलेज नुंची उन्न अम्मायिनी अनि चेप्पेसि मीकु तेलिसे उंटदी सो विलेजेस लो मनकि पीरियड्स वच्चिनप्पुडु बयटे पडकोवाल कदा रूल अन्नमाट सो कॉलेज लाइफ अंता अयिपोयिन तर्वात इप्पुडु इंटिकि वच्चाम काबट्टि बयट पडुकुनेटप्पुडु चाला अयिते इब्बंदि अवुतुंदि लाइक ऑलरेडी पीरियड क्रैम्स अनि इब्बंदुलनि फ्रस्ट्रेशन अनि ओ रेंज लो उंटदि अदे टाइम लो दोमलु पुरुगुलु वच्चि मीद पडुतुंटे एला उंटदि असलु चिराक चिराकुगा उंटदि सो दीनि ఏదైనా ఉందా అని చెప్పి మనం సర్చ్ చేస్తున్నప్పుడే ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ అయితే కనిపించింది. మేబీ ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్ అయితే నాకు ఐడియా లేదు. నార్మల్గా ట్యాగ్ చేసుకుంటూ ఉండేవు కదా ఇది వరకు వాళ్ళలో, అది మాత్రమే తెలుసు. బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది చేసి మనకి 450-460 రేంజ్లోనే ఉంది. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇటు అటు మనకి జిప్స్ ఉంటాయి, జిప్స్ లోపల నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళు మనకి కంప్లీట్గా నీట్గా ఫోల్డ్ చేసి అయితే ఇచ్చారు. సో నేను ఇది ఎమర్జెన్సీగా యూజ్ చే, ఇది మనం ప్లాన్ చేసుకునేది కాదు కదా. సో ఎమర్జెన్సీగా రావడం వల్ల ఇంక వెంటనే అయితే నేను ఓపెన్ చేసి వేసేసుకున్నా, అందుకే నేనైతే అన్బాక్సింగ్ వీడియో చేయలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా డీటెయిలింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ వాషబుల్ కూడా, వాష్ చేసి మనం లోపల తీసుకెళ్ళిపోవచ్చు. కింద నేను పడుకునేది మడత మంచం మీద కాబట్టి నాకు అడ్జస్ట్ అవ్వలేదు. కింగ్ సైజ్ బెడ్ మీదకి అయితే సూపర్. ఫైనల్గా దోమలు అయితే మాత్రం మినిమం రాలేదండి. నాకు అది బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్ నైట్ అయితే నాకు పర్టికులర్గా అనిపించింది అనమాట. మా మమ్మీ కూడా అదే అంటారు, ఇన్ని పీరియడ్స్లో నువ్వు ఎప్పుడు పడుకోలేదు, ఈరోజు మాత్రం కొంచెం ప్రశాంతంగా పడుకున్నావు, మనీ పోతే పోయింది, బాగానే కొనుక్కున్నావు అని చెప్పేసి. సో మన గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలి కదా. మనం ఒకవేళ జాబ్ చేస్తున్నా లైక్ ఏం చేస్తున్నా సరే మన పర్సనల్ హెల్త్ కేర్ మీద మనం చాలా అయితే శ్రద్ధ పెట్టుకోవాలి. అలా అయితే స్కిన్ కేర్ లాంటివి చూసుకుంటూ ఉంటాము, ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఇది పర్టికులర్గా ఫీమేల్స్ కోసమని కాదండి. సో మనకి సమ్మర్ వచ్చింది, బయట ఉన్న ఆ ప్లెజెంట్ వెదర్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం, కానీ దోమలు మనల్ని ఎంజాయ్ చేయనిస్తాయో చెప్పండి. సో చేయనివ్వవు కదా. ఎంత ఏసీ వేసుకున్నారో చల్లగాల్లో కూర్చోవడం, పడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ ఎంత బాగుంటాయి. సో ఇవన్నీ కావాలి అనుకున్నా సరే మేడం మీదకి మీరు ఈజీగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్ఫోల్డ్ చేసుకుని మేడం మీద తీసుకెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, పడుకోవచ్చు. హే గాయ్స్, మీకు కనుక ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.